ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ తో పాటు ఓనర్ నెంబర్ అలాగే గూగుల్ పిన్ లొకేషన్ అనేది డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తానండి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయడమే. దీని యొక్క డీటెయిల్స్ ప్లస్ గూగుల్ పిన్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఫోటోస్ అనేవి మనం వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న పెయిడ్ ప్రమోషన్ తర్వాత ఈ హౌస్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందామండి. పెయిడ్ ప్రమోషన్ ఏంటంటే మీకు ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చిన ప్లాట్స్ మనకి సేల్కి వచ్చినాయండి. ఓవరాల్ నెంబర్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర గౌరెల్లి అనే ఏరియాలో అయితే మనకి సేల్కి వచ్చినాయి అనమాట. ఇందులో ఫైనల్ అప్రూవల్ అయిన ప్లాట్స్ అండి. ఓన్లీ మార్టిగేజ్ ప్లాట్స్ అయితే మాత్రమే ఉన్నాయి. మన ప్రపోజ్డ్ హైవే ఏదైతే మనకు హైదరాబాద్ ఉంది, మన వైజాగ్ హైవే ప్రపోజ్డ్ ఏదైతే ఉందో ఆ హైవేకి ఆనుకుని ఉన్న ప్లాట్స్ అనమాట. అవి మీకు నచ్చితే డైరెక్ట్గా మీరు ఇందులో కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇందులో ఉన్న నెంబరు ఇవి హౌస్ సంబంధించింది కాదండి, హౌస్ యొక్క ఉన్న నెంబర్ అయితే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను నేను. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి ప్రాపర్టీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఉప్పల్ మెట్రోకి జస్ట్ మనకు ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీ అనమాట. మనం ఉంటూ రెంట్ వచ్చే షెటర్ కావాలి అనుకునే వారికి అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఇది చాలా మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. ఇది చాలా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. మనకి ఉప్పల్ మెట్రోకి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్లో ఉంటుంది. బస్ స్టాప్ వచ్చేసరికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఇది షెటర్తో పాటు వస్తున్న హౌస్ అనమాట. మనకి రెంట్తో పాటు మనం ఉంటూ రెంట్ రావాలి, షెటర్ ఉండాలి అనుకునే వాళ్ళకైతే మంచిగా సరిపోయే సూటబుల్ అయ్యే హౌస్ అండి. ఇది ప్రజాదిగూడలో ఉంది. ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబరు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంతోపాటుగా గూగుల్ పిన్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ మన ఛానల్లో అయితే ఇంత ముందు కూడా అప్లోడ్ అయిందండి, కాకపోతే ప్రైస్ డిక్రీజ్ చేశారండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 5 to 6 lakhs అనేది మనకి డిక్రీజ్ చేసి అమ్ముతున్నారు. ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి 56 lakhs కోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అది కూడా నెగిషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి టోటల్గా 111 square yards ఉన్న హౌస్ అండి. 111 గజాల్లో ఉన్న హౌస్ అనమాట. సో డైమెన్షన్ విషయానికి వస్తే మనకి 20x50 అనమాట. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, ఫేసింగ్లో వచ్చేసరికి మనకి 30 feet CC road ఉంది. దాంతోపాటుగా మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంటుంది. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ అండి. 100% క్లియర్ డీటెయిల్తో మీకు వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చూడొచ్చు మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సంప్ కూడా అవైలబుల్ ఉంది, అలాగే బోర్వెల్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. మనకి లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు మనం, గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. ఇది పోర్షన్ వైజ్గా చూస్తే 1 BHK హౌస్ అండి ఇది. తర్వాత మనకి బయట ఒక షట్టర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియాతో పాటుగా మనం ఒక షట్టర్ కూడా ఉంది. ఇప్పుడు ఇది చూసుకుంటే మనకి కామన్ వాష్రూమ్ అండి. వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. క్లియర్గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే, ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి, క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఒక 4 years old హౌస్ అండి. అప్రాక్స్గా 4 years old హౌస్ అనమాట. అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 100% క్లియర్ డీటెయిల్తో ఉన్న హౌస్. ఏదైతే మనం డోర్ చూసామో అది షెటర్కి సంబంధించిన సపరేట్ డోరు. ఆ షెటర్కి వచ్చేసరికి మనకి సపరేట్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, అది బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి హాల్ అనమాట. చాలా స్పేసియస్ హాల్ అయితే ఉంది. మనకు 2 set doors అయితే ఉన్నాయన్నమాట హాల్కి. గల్లీ సైడ్ నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు, అలాగే మనకు మెయిన్ డోర్ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట. హాల్కి అలాగే కిచెన్ ఏరియాకి మనకి బెడ్రూమ్కి వచ్చి సపరేట్గా మనకి ఆర్చ్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనకి డిజైన్ అనేది చూసుకోవచ్చు. చాలా సూపర్గా అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 56 lakhs కోట్ చేయడం జరుగుతుంది. అది కూడా నెగషియబుల్గా కోట్ చేయడం జరుగుతుందండి. మీకు నచ్చితే ప్రైమ్ లొకేషన్లో హౌస్ కావాలనుకునే వారికి అయితే చాలా మంచి ప్రాపర్టీ అనమాట. ఇది ఉప్పల్ మెట్రోకి దగ్గరలో ఉంటుంది. అలాగే బస్టాప్కి, ప్రజాది కూడా బస్టాప్కి వచ్చేసరికి మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. మెయిన్ రోడ్కి పర్వతపూర్కి వెళ్ళే రూట్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా డీసెంట్ కాలనీ అనమాట. చాలా సైలెంట్ కాలనీ, డీసెంట్ కాలనీ అనమాట. చాలా ప్రైమ్ లొకేషన్ అనమాట ఇది. 1 BHK హౌస్. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ రూమ్ అండి. ఇది బెడ్రూమ్ అనమాట. మనం బెడ్రూమ్కి ఎంటర్ చూపిస్తాను మీకు ఎంత స్పేసియస్గా ఉందో. అలాగే కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేశారు. గల్లీ చుట్టూతైతే మనకి హౌస్ చుట్టూతైతే గల్లీ వదిలిపెట్టడం జరిగింది, అందుకని విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు చాలా స్పేసియస్ బెడ్రూమ్ అనమాట. ఇది చిన్న ఫ్యామిలీకి, మధ్యతరగతి వాళ్ళకైతే, రెంట్తో పాటు కావాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి రైట్కి మూవ్ అయితే మనం కిచెన్ రూమ్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా స్పేస్ అయితే వదిలిపెట్టడం జరిగింది. బ్యాక్ సైడ్ నుంచి మనకి టెర్రస్కి స్టెప్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అవి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి
990 SFT అండి, 990 SFT అనమాట. లొకేషన్ పరంగా అయితే చాలా ప్రైమ్ లొకేషన్ ఉంది. ప్రిజాదిగూడ అనే ఏరియాలో ఉంది. ప్రిజాదిగూడ కూడా మనం టువర్డ్స్ పర్వతపురంకి వెళ్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి, ప్రైమ్ లొకేషన్ లోనే ఉంటుంది. మూసికి అయితే దీనికి సంబంధం ఉండదన్నమాట, మనకి చాలా ప్రైమ్ లొకేషన్ లోనే ఉంటుంది. వెస్ట్ ఫేజింగ్ లో ఉన్న బిల్డింగ్ ఇక్కడ. మనకి వికాస్ స్కూల్ కూడా, మన స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా నియర్ బైనే ఉంటాయి, చాలా దగ్గరలోనే ఉంటాయి. అలాగే షాపింగ్ మాల్స్ వచ్చేసరికి రిలయన్స్ డిజిటల్స్, అలాగే అన్ని షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. మెట్రో వచ్చేసరికి మనకి ఉప్పల్ మెట్రోకి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనకి. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి సెంటర్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది. ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు మనకి. ఓపెన్ చేసి చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి బోర్వెల్ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్. అలాగే గల్లీ కూడా వదిలిపెట్టేశారు. మనకి బోర్ వాటర్ అనేది చాలా 500 మీటర్స్ డెప్త్ లోనే పడడం జరిగిందండి, చాలా తక్కువ డెప్త్ అనమాట. ఎందుకంటే సోర్స్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఉన్నాయి ఇక్కడ, గ్రౌండ్ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి దగ్గరలోనే పడడం జరిగింది. ఇప్పటి వరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చాలా మిస్ అవుతున్నాండి అన్నట్టు, చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీకు ఎలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీరు మిస్ అయిపోతున్నారు. అలా జరగకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ ఇల్లు కనుక మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ గారి నెంబర్, సురేష్ గారి నెంబర్ ఇస్తాను నేను, అక్కడైతే ఓనర్ గారితో అయితే మీరు డైరెక్ట్గా డీల్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ టెరెస్ వ్యూ చూపించి వీడైతే ఇంతత్తు క్లోజ్ చేస్తాను. చూడొచ్చు మనకి స్టెప్స్ అయితే నార్మల్గా ఇచ్చేసారు. అలాగే టోటల్ టెరెస్ వ్యూ చూడొచ్చు అండి ఇది. మనకి ఇక్కడ పిల్లర్స్ వేసి వదిలిపెట్టేశారు. నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకుని మనం కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రెంటల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంది. 2 BHK వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 10,000 వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి హౌస్ మొత్తానికి వచ్చేసరికి మనకి 10,000 రెంట్స్ వస్తున్నాయి అనమాట. అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్ కూడా చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న సరౌండింగ్స్ అండి. చుట్టూతా చూడండి మనకి సరౌండింగ్స్, చుట్టూతా అయితే హౌసెస్ ఉంటాయి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ హౌస్కి వచ్చేసరికి మనకి కొంచెం వీధి పొట్టు ఉంటుందండి. వీధి పొట్టు క్లియర్గా కనబడుతూ ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను మీకు. ఆ నోటీస్ చేయండి, ఈ రోడ్ ఏదైతే ఉందో డైరెక్ట్ హౌస్ ముందర నుంచి ఉంటుంది, వీధి పొట్టు ఉంది. వెస్ట్ ఫేజింగ్లో వీధి పొట్టు చాలా మంచిది అనుకుంటాం మనం. ఒకసారి మీకు ఇష్టం లేకపోతే అది గమనించి వెళ్ళండి. చూడొచ్చు మనకి టోటల్గా టెర్రస్ నుంచి వ్యూ అనమాట, హౌసెస్ కూడా ఉంటాయి చుట్టూతా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్, టేక్ కేర్.